హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా రైతు టీవీ. ఈరోజు మనం ఢిల్లీ టూరిజం ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. మేమందరం ఫ్యామిలీతో విజయవాడ నుండి ఢిల్లీ వెళ్ళాము ఫ్లైట్లో. ఒకవేళ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే మేము మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్దాము. ముందుగా మేము గన్నవరం ఎయిర్పోర్ట్కి మార్నింగ్ 7:00 చేరుకున్నాము. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాము. బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్లోకి వెళ్తున్నాము. ఫ్లైట్ టేక్ ఆఫ్కి రన్వే మీద రెడీగా ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కదా, చాలా భయమేసింది ఫస్ట్లో, కానీ అనుకున్నంత భయం అయితే లేదు. చాలా ఎంజాయ్ చేసాము అండ్ అంత భయం అయితే లేదు. ఎయిర్ హోస్టెస్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. శాండ్విచ్ అండ్ ఇడ్లీ పెట్టారు. ఢిల్లీ వచ్చేసి నాకు తెలియదు, ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడే ఫ్లైట్లో అనౌన్స్ చేశారు టెంపరేచర్ బయట 14 degrees ఉందంట. అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు బాగా ఎయిర్ స్పెయిన్ వస్తుంది. బయటికి వెళ్ళాక చూద్దాం ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే ట్యూన్. నిజంగానే ఢిల్లీ వాతావరణం బాగానే చల్లగా ఉంది. మన విజయవాడతో పోలిస్తే చాలా చల్లగా ఉంది. ఈ రోజుకైతే రెస్ట్ తీసుకుంటాము హోటల్కి వెళ్ళి. రేపు ఫ్రెష్గా ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తాము. ఇప్పుడే ఇండియా గేట్కి రీచ్ అయ్యాము. సో ఇది ఫ్రంట్ గేట్ అనమాట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎలో లేదంట. గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళమన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడే. గేట్ నెంబర్ 3 దగ్గరికి వచ్చాము. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము, చూద్దాం. ఇదే ఇండియా గేట్.
చూడండి ఎంత బాగుందో ఇండియా గేట్. మీకు ఇండియా గేట్ యొక్క చరిత్ర తెలుసా? అదేంటంటే, అమరులైన ఎంతోమంది జవాన్లకు జ్ఞాపకార్థంగా ఈ స్ఫూర్తి చిహ్నాన్ని కట్టించారు. ఇది అమర్ జవాన్ జ్యోతి. ఇప్పుడు మన నెక్స్ట్ విజిట్ ప్లేస్ ఎర్రకోట. వచ్చేసామండి ఎర్రకోట. ఇది దాని బ్యాక్ సైడ్ అన్నమాట, ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము. చూడండి, వచ్చేసాము ఫ్రంట్ సైడ్. ఎర్రకోటపై రెపరెపలాడుతున్న ఇండియా ఫ్లాగ్ని చూడండి. ఇప్పుడు జమ్మా మసీద్కి వెళ్తున్నాము. ఇక్కడైతే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, అండ్ షాపింగ్ కూడా చాలా బాగుంది. అందుకే జనాలు ఎక్కువగా ఉన్నారు, షాపింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి. ఇది పార్ట్ వన్ మాత్రమే, మేము పార్ట్ టూ కూడా చేస్తున్నాము. అందులో మరికొన్ని ప్లేసెస్ని చూపిస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.